ఉద్యోగాలు సారం దోగేస్తున్నా బాబాయ్ ఇప్పుడు ఈ ప్రైవేట్ క్యాంపులు మనం పర్మిషన్ ఇస్తున్నాం సార్ వాళ్ళు ఎంత తీసుకుంటారో తెలియదు కానీ తొమ్మడం మాత్రం మమ్మల్ని చాలిబోని పెడుతున్నారు సార్ ఆర్యుబి అనేది మల్టీ డిసిప్లినరీ యాక్టివిటీ అండ్ మల్టిపుల్ డిపార్ట్మెంట్స్ ఇన్వాల్వ్ అయి ఉండేది అటు రైల్వేస్ కానీ బిఎస్ఎన్ఎల్ వాటర్ ఎలక్ట్రిసిటీ రోడ్స్ అండ్ బిల్డింగ్స్ జిహెచ్ఎంసి ల్యాండ్ ఎక్విజిషన్ వింగ్ ప్లానింగ్ వింగ్ ఇన్ని వింగ్స్తో సమన్వయం చేసి ఒక్కొక్కసారి ఒక్కొక్క రకమైనటువంటి సమస్యలు వస్తుంది. గతంలో కొంతమంది ఇంత వెడల్పు అవసరం లేదని కోర్టు కూడా వెళ్ళటం జరిగింది. మళ్ళీ రీడిజైన్ చేసి ఆర్ఎండ్బి వాళ్ళతో మాట్లాడి రైల్వే వాళ్ళతో మాట్లాడి మినిమం స్ట్రక్చర్స్ వెళ్ళిపోయేటట్టుగా తర్వాత వాళ్ళకు కూడా చట్ట ప్రకారం కంపెన్సేషన్ ఇచ్చి వాళ్ళందరినీ ఒప్పించి ఈ పని చేపట్టడానికి నిర్ణయం తీసుకోవడం. అట్లాగే ఎవరి దగ్గర ఇబ్బంది ఉన్నా కూడా ఎవ్రీ 15 డేస్ సార్ ఇక్కడ కానీ మన జిహెచ్ఎంసీ ఆఫీస్లో కానీ అవసరమైతే చీఫ్ ఇంజనీర్ స్థాయిలో వాళ్ళని కూడా పిలిపించి ఎందుకంటే నిర్ణయం తీసుకున్నది పై స్థాయిలో కాబట్టి ఒక్కొక్కసారి డిజైన్స్ తక్కువ అని ఎక్కువ అని కొన్ని సమస్యలు ఫీల్డ్లో వస్తున్నాయి. ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత ఎవ్రీ మంత్ ఫస్ట్ అండ్ థర్డ్ మండే జిహెచ్ఎంసీ ఆఫీస్లో రోడ్స్ అండ్ బిల్డింగ్స్ వాళ్ళను ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు వాటర్ డిపార్ట్మెంటు రైల్వే అండ్ ప్లానింగు ల్యాండ్ ఎక్విజిషన్ వీళ్ళందరినీ కూడా పిలిపిస్తామని లోకల్గా అందరికి సంబంధించినటువంటి లక్షలాది మందికి సంబంధించినటువంటి అంశం కాబట్టి లోకల్ పబ్లిక్ సహకారం కూడా తీసుకొని రానున్న 5-6 నెలల్లో కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో